మూర్తి టీవీ నేటి వార్తకు స్వాగతం. సమాచారం ప్రజాబలం. నా పేరు అబ్దుల్ వాహిద్. ఈరోజు ముఖ్యాంశాలు. పాకిస్తాన్లో ఆత్మాహుతి దాడి, చైనీయులే టార్గెట్గా పేలిన బాంబు. తాలిబాన్లతో కలిసి పనిచేస్తానన్న బ్రిటన్ ప్రధాని. రష్యా చైనాల బాటలో బోరిస్ జాన్సన్. పంజాబ్లో దిగ్బంధనానికి దిగిన రైతులు. హైవేలు రైల్వే లైన్లు బంద్, 50 రైళ్ల రద్దు. ప్రధాని మోదీతో నితీష్ తేజస్వీల భేటీ. కుల జనగణనపై చర్చలు. ఉద్యోగులకు షాక్ ఇచ్చిన జగన్ సర్కార్. తక్షణమే రైస్ కార్డులు వెనక్కి చేయాలని ఆదేశం. శంషాబాద్లో ఎయిర్పోర్ట్ సిటీ నిర్మాణం. 1500 ఎకరాల్లో సిటీ ప్లానింగ్. పాకిస్తాన్లో ఆత్మాహుతి దాడి, చైనీయులే టార్గెట్గా పేలిన బాంబు. పాకిస్తాన్లో చైనీయులపై దాడులు కొనసాగుతున్నాయి. గత నెలలో ఖైబర్ పఖ్తువా ప్రావిన్స్లో ఆత్మాహుతి దాడి జరగ్గా 9 మంది మృతి చెందారు. వీరిలో చైనీయులు 5 ఉన్నారు. మిగిలిన 4 పాకిస్తాన్ పౌరులు. ఇక శుక్రవారం సాయంత్రం మరోసారి ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 2 పిల్లలు మృతి చెందినట్లు, 3 గాయపడినట్లు సమాచారం. ఈస్ట్ బే రోడ్డులో శుక్రవారం రాత్రి 7 ప్రాంతంలో చైనీయులతో వెళుతున్న ఒక కారుపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఆత్మాహుతి దాడిని పాకిస్తాన్ ఖండించింది. ఘటన సమాచారం అందగానే క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించినట్లు బెలూచిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే ఈ ఘటనలో 9 చైనా పౌరులు మృతి చెందినట్లు బెలూచిస్తాన్ పోస్ట్ మరోలా కథనం ప్రచురించింది. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ పేలుళ్లకు బాధ్యత వహిస్తూ ప్రకటన విడుదల చేసింది. చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ నిర్మాణం పూర్తి కాకుండా అడ్డుకుంటామని ఎప్పటి నుంచో చెబుతోంది కూడా. చైనాలో మైనారిటీ వర్గం ఉయ్గర్ల ఊచకోత ఘటనలకు ప్రతీకారంగానే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నట్లు బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్పష్టం చేసింది. నాసా సవాలుకు సై అన్న తెలుగు తేజాలు. చంద్రుడిపై పరిశోధనలకు సంబంధించి విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా ఇటీవల బ్రేక్ ద ఐస్ ల్యూనార్ ఛాలెంజ్ పేరుతో కాంపిటీషన్ నిర్వహించింది. ఈ కాంపిటీషన్లో ప్రముఖ ఎన్ఆర్ఐ టీజీ విశ్వప్రసాద్ తనయుడు, ప్రణవ్ ప్రసాద్ టీం టాప్10 నిలిచింది. తెలుగు మూలాలు కలిగిన ఎన్ఆర్ఐ యువకుడికి అద్భుతమైన అవార్డు దక్కింది. కాగా ప్రపంచంలోని 48 దేశాల నుంచి 374 టీములు ఈ కాంపిటీషన్లో పాల్గొన్నాయి. 2024 నాటికి చంద్రుడిపై శాశ్వత స్థావరాన్ని నిర్మించే లక్ష్యంతో పనిచేస్తున్నది నాసా. దానికి సంబంధించి విస్తృత పరిశోధనలు చేస్తుంది. దాంట్లో విద్యార్థులను భాగస్వాములను చేస్తూ జాబిల్లిపై నివాసాన్ని సృష్టించడానికి అనువైన పరిస్థితులు, నీటి తవ్వకానికి సంబంధించిన మెకానిజం వంటి అంశాల్లో నాసా పోటీ నిర్వహించింది. ప్రణవ్తో పాటు తెలుగు యువకులు అమరేశ్వర్ కుమార్, సాయి ఆశిష్ కుమార్ ఇందులో పాల్గొన్నారు. దీనికి గాను $25,000 బహుమతితో పాటు 2 పాటు నాసాలో పరిశోధనలకు అవకాశం ఇస్తారు. తాలిబాన్లతో కలిసి పనిచేస్తానన్న బ్రిటన్ ప్రధాని. రష్యా చైనాల బాటలో బోరిస్ జాన్సన్. బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ సంచలన ప్రకటన చేశారు. ఆఫ్ఘనిస్తాన్ను హస్తగతం చేసుకున్న తాలిబాన్లతో కలిసి పనిచేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు. తాలిబాన్లతో కలిసి పనిచేసే అవకాశం ఉందని బ్రిటన్ ప్రధాని ప్రకటించారు. ప్రస్తుతం ఆఫ్ఘాన్ సంక్షోభం పరిష్కారం కోసం దౌత్య ప్రయత్నాలు చేస్తున్నామని, పరిస్థితులను చక్కబెట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాలిబాన్లతో కలిసి పనిచేసేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. తద్వారా ఆఫ్ఘాన్ పౌరులకు భరోసా ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కొన్ని సమస్యల వల్లే బ్రిటన్ పౌరులను స్వదేశానికి తీసుకొచ్చామని అన్నారు. కాగా తాలిబాన్లతో కలిసి పనిచేయడానికి
తమకు అభ్యంతరం లేదని తొలుత చైనా ప్రకటించింది. ఆ తరువాత అదే బాటలో పాకిస్తాన్, రష్యా దేశాలు తాలిబాన్లకు మద్దతు పలికిన సంగతి తెలిసిందే. What I want to assure people is that our political and diplomatic efforts to find a solution for Afghanistan, working with the Taliban, of course, if necessary, will go on. And our commitment to Afghanistan, I can tell you that the whole of the government has been working virtually around the clock, hitting the phones to do what we can to sort it out, to deal with a situation that has been long in gestation, and to make sure that we get as many people back as possible. Afghanistan lo bharatiyulu surakshitam. ఎవ్వరూ కిడ్నాప్కు గురి కాలేదన్న తాలిబాన్లు. తాలిబాన్లు విదేశీయుల ట్రావెల్ డాక్యుమెంట్లు తనిఖీ చేసి ప్రశ్నించారు. అంతేకాకుండా వారు ఎవరినీ కిడ్నాప్ చేయలేదని ప్రకటించారు. ఆటంకాల మధ్య ఉదయం 87 మందిని భారత్ అక్కడి నుంచి తరలించింది. తాలిబాన్లు విడిచిపెట్టిన వారిని త్వరలోనే భారత్కు తీసుకువస్తామని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ తన ప్రత్యర్థి బిలియనీర్ స్పేస్ ఎక్స్ టెస్లా కంపెనీల అధినేత ఎలన్ మస్క్కు భారీ దెబ్బే కొట్టాడు. జెఫ్ బెజోస్కు చెందిన బ్లూ ఆరిజన్ సంస్థ నాసా మూన్ ల్యాండర్ కాంట్రాక్ట్ విషయంలో యుఎస్ ప్రభుత్వంపై దావా దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా నాసా ఏకపక్ష విధానాన్ని అవలంబించినందుకు గాను బ్లూ ఆరిజన్ కోర్టు మెట్లను ఎక్కింది. నాసా చంద్రుడిపై హ్యూమన్ ల్యాండింగ్ మిషన్లో భాగంగా అక్విజిషన్ ప్రాసెస్లో దొర్లిన తప్పులను పరిష్కరించాలని బ్లూ ఆరిజన్ సంస్థ కోర్టుకు వెళ్ళింది. చివరికి జెఫ్ బెజోస్కు చెందిన బ్లూ ఆరిజన్ సంస్థ తన పంతం నెగ్గించుకుంది. నాసా తీసుకున్న ఏకపక్ష నిర్ణయంపై యుఎస్ కోర్టు 14 October కేసును విచారించనుంది. దీంతో ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్కు అప్పగించిన మ్యూన్ ల్యాండర్ కాంట్రాక్ట్ను తాత్కాలికంగా నిలిపివేయడానికి నాసా అంగీకరించిందని గురువారం నాసా ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. పంజాబ్లో దిగ్బంధనానికి దిగిన రైతులు. చెరకు మద్దతు ధర, పెండింగ్ బకాయిల కోసం పంజాబ్ రైతుల ఆందోళనలు మిన్నంటాయి. మరోవైపు హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలను రద్దు చేయాలంటూ ఆందోళన చేస్తున్న రైతులపై కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తుంది. చెరకు ధర క్వింటాలకు 70 రూపాయలు పెంచాలని, సుమారు 250 కోట్ల రూపాయల చెరకు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లో 32 రైతు సంఘాలు శుక్రవారం మొదలుపెట్టిన జలంధర్లోని 1 నంబర్ జాతీయ రహదారి దిగ్బంధనం శనివారం కూడా కొనసాగింది. రైల్వే లైన్ల దిగ్బంధనం తాజాగా ప్రారంభించడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఫిరోజ్పూర్ డివిజన్ రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం 50 రైళ్లు రద్దయ్యాయి. 54 రైళ్లు దారి మళ్లించారు. రైతుల నిరసన కారణంగా ఉత్తర రైల్వేలోని అంబాలా డివిజన్లో 13 రైళ్లను రద్దు చేశారు. సిటీ రైల్వే స్టేషన్లో చండీగఢ్, అమృత్సర్ ఇంటర్సిటీ ప్రత్యేక రైళ్లు 2 రోజులు రద్దు చేశారు. కొన్ని రైళ్లు స్వల్పకాలం నిలిపివేశారు. రైతుల డిమాండ్లు నెరవేరే వరకు దిగ్బంధనం కొనసాగిస్తామని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు. అత్యవసర వాహనాల రాకపోకలను అనుమతించారు. జలంధర్ జిల్లా ధనోవాలి గ్రామం సమీపంలో జలంధర్ ఫగ్వారా జాతీయ రహదారిని రైతులు అడ్డుకోవడంతో పోలీసులు ట్రాఫిక్ మళ్లించారు. జలంధర్ చాహెర్ సెక్షన్లో ఆందోళనకు దిగిన రైతులు జలంధర్లో లూధియానా, అమృత్సర్, లూధియానా జమ్మూ రైల్ ట్రాక్లను అడ్డుకున్నారు. ఆమ్ ఆద్మీ నేతలపై మోదీ కక్ష సాధింపులు. ప్రధాని నరేంద్ర మోడీపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా విమర్శలు గుప్పించారు. ఆప్ నేతలను ఆయన లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. 15 మందితో కూడిన పేర్లను సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఢిల్లీ పోలీసులకు ఇచ్చి వారిపై సోదాలు జరిపి నకిలీ ఎఫ్ఐఆర్లు దాఖలు చేయాలని మోడీ ఫిరమాయించారంటూ విమర్శించారు. ఈ జాబితాలో అనేక మంది ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఉన్నారని అన్నారు. ప్రధాని మోడీ 15 మంది వ్యక్తుల జాబితాను సిబిఐ, ఈడీ, ఢిల్లీ పోలీసులకు అందజేశారని, వారిపై సోదాలు నిర్వహించి వచ్చే ఎన్నికల నాటికి వారి ప్రతిష్ట దెబ్బతినేసినా నకిలీ కేసులు నమోదు చేయాలని మోడీ ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం అందింది అంటూ వ్యాఖ్యానించారు. ఈ పని పూర్తి చేస్తానని ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేష్ ఆస్థానా హామీ ఇచ్చారని ఆరోపించారు.
మోడీకి దొరికిన బ్రహ్మాస్త్రం రాకేష్ ఆస్థానా, ఇచ్చిన పనిని పూర్తి చేస్తానని ప్రధాని మోడీకి మాటిచ్చాడు అని పేర్కొన్నారు. ఆ నీతి నిజాయితీగా రాజకీయాలు చేస్తుందని చెప్పారు. మీరు సిబిఐ ఈడీలను పంపిస్తే వారిని మేము ఆహ్వానిస్తామని సిసోడియా పేర్కొన్నారు. కాగా దీనిపై కేంద్రం ఇంకా స్పందించలేదు. ఇన్ 15 లోగోకు ఆనే వాలే చునావ్ సే పహలే చాహే జైసే వి కేస్ లగానే పడే జో భీ కర్నా పడే ఇన్కే ఖిలాఫ్ రేడ్ డాల్నీ పడే ఇన్కో అరెస్ట్ కర్నా పడే పూరీ తరహ సే ఇన్కో బర్బాద్ కర్ దేంగే. ఇస్ ఇన్ఫార్మేషన్ కే బారే మే మే సిర్ఫ్ ఇత్నా కహనా చాహతా హూ ఇస్ యాక్షన్ కే బారే మే ఔర్ ఇస్ మన్షా కే బారే మే कि आम आदमी पार्टी सच्चाई और ईमानदारी की राजनीति करती है. मोदी जी, आप अपनी पुलिस भेज लीजिए, आप अपनी सीबीआई भेज लीजिए, आप अपने इनकम टैक्स डिपार्टमेंट को भेज लीजिए, आप ईडी को भेज लीजिए. आपने पहले भी सारे डिपार्टमेंट भेजे हैं, आप फिर से भेज लीजिए. हम सबका स्वागत करते हैं क्योंकि हम ईमानदारी की राजनीति करते हैं, हम सच्चाई की राजनीति करते हैं. हम उनका स्वागत करेंगे. आपको जो चाहे जाँच करा लीजिए हमारे खिलाफ. आप हमारे खिलाफ जितना चाहे मुकदमे करा लीजिए, फर्जी मुकदमे, फर्जी रेड, फर्जी अरेस्ट जितना करा लीजिए. आम आदमी पार्टी अपनी सच्चाई की राजनीति पर डिगी रहेगी, अटल रहेगी, उससे डिगेगी नहीं. अफगानिस्तान नु चूसी पाठम नेर्चुकोंडी अंटुन्ना महबूबा मुफ्ती. अफगानिस्तान ను చూసి పాఠం నేర్చుకోవాలని కేంద్రానికి పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ సూచించారు. కశ్మీర్లో చర్చలు నిర్వహించాలని, 2019లో రద్దు చేసిన ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. తమను పరీక్షించవద్దని హెచ్చరిస్తూ కేంద్రం తప్పును చక్కదిద్దుకోవాలని అన్నారు. సూపర్ పవర్ అయిన అమెరికా మోటా ముల్లే సర్దుకుని ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోవలసి వచ్చిందని ఆమె వ్యాఖ్యానించారు. ఆమె వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఆమె విద్వేష రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించింది. ప్రధాని మోదీతో నితీష్ తేజస్వీల భేటీ. బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్తో పాటు మరికొందరు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. కులం ప్రాతిపదికన జనాభా గణన నిర్వహించాలని కోరుతూ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలో అఖిల పక్ష బృందం మోదీని కలువనున్నది. గౌరవనీయులైన ప్రధానమంత్రి సోమవారం ఉదయం 11 గంటలకు సమయం ఇచ్చారు. రాష్ట్రంలోని 10 పార్టీల సభ్యులతో పాటు జాబితాలోని ప్రతినిధి బృందం మోదీతో సమావేశమవుతుంది అని నితీష్ కుమార్ శనివారం పాట్నాలో మీడియాతో అన్నారు. కులాల ఆధారంగా జనాభా గణన నిర్వహించాలని తాము కోరనున్నట్లు చెప్పారు. అయితే దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. కులాల ఆధారంగా జనాభా గణన దేశవ్యాప్తంగా నిర్వహిస్తే చాలా ఉపయోగమన్నారు. దేశవ్యాప్తంగా దీనిని నిర్వహించని పక్షంలో బీహార్ రాష్ట్రంలో అమలు చేస్తామన్నారు. దీనికోసం అఖిల పక్షంతో కలిసి ప్రధాని అనుమతి కోరుతామని నితీష్ కుమార్ ఇటీవల చెప్పారు. త్రిపురలో కాంగ్రెస్కు మరో కష్టం. కాంగ్రెస్కు వరుసగా దెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ సుష్మితా దేవ్ పార్టీకి రాజీనామా చేసి టీఎంసీలో చేరి వారం కూడా గడవకుండానే మరో నేత షాకిచ్చారు. త్రిపుర కాంగ్రెస్ నేత పిజూష్ కాంతి బిశ్వాస్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో పాటు రాజకీయాల నుండి సెలవు తీసుకుంటున్నట్లు శనివారం మధ్యాహ్నం ఓ ట్వీట్ చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో అధికారాన్ని తిరిగి పొందటానికి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో కీలక నేతలు కాంగ్రెస్ను విడిచిపెట్టడం ఆ పార్టీలో కలవరం కలిగిస్తుంది. మరో 2 సంవత్సరాల్లో ఇక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. నేను త్రిపుర పిసిసి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సహకారం అందించిన కాంగ్రెస్ నాయకులు, మద్దతుదారులకు కృతజ్ఞతలు. ఈరోజు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నా అదేవిధంగా రాజకీయాలకు కూడా సోనియా గాంధీకి కృతజ్ఞతలు అని ఆయన ట్వీట్ చేశారు.
అయితే సుష్మితకు అత్యంత సన్నిహితుడైన కాంతి బిశ్వాస్ కూడా తృణమూల్ గూటికి చేరే అవకాశాలున్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. సమాచారం ప్రజాబలం స్ఫూర్తి టీవీ నేటి వార్తలో ఇప్పుడు ఒక చిన్న విరామం. ఎఫ్టీ ఖాన్ అండ్ సన్స్ సందర్శించండి, మీ ఇంటిని ఉద్యానవనంలా తీర్చిదిద్దుకోండి. ప్రతి గదిని అతి సుందరంగా మలుచుకోండి. పరదాలు, బెడ్షీట్లు, సోఫా కవర్లు తదితర అన్ని గృహావసరాలకు 80 సంవత్సరాల వైభవ చరిత్ర గల లక్షలాది మంది మెచ్చిన గృహాలంకరణ వస్త్రాలయం ఎఫ్టీ ఖాన్ అండ్ సన్స్, అబిడ్స్, హైదరాబాద్. మన జీవిత లక్ష్యం ఏమిటి? సత్సమాజ నిర్మాణం ఎలా సాధ్యం? మరణానంతరం మరో జీవితం ఉందా? ఇస్లాంకు సంబంధించిన వివరాలకు సందేహాల నివృత్తికై సంప్రదించండి ఐఐసి ఇస్లామిక్ ఇన్ఫర్మేషన్ సెంటర్, 1800200787. ఇస్లాం పై స్వచ్ఛంగా అమలు చేసిన వారు ఈ సహాబాలు. దైవ ప్రవక్త నుండి నేరుగా ధర్మం నేర్చుకున్న భాగ్యవంతులు ఎవరు? దీపస్తంభాలు, సమాచారం ప్రజాబలం స్ఫూర్తి టీవీ నేటి వార్తకు మళ్ళీ స్వాగతం. ముఖ్యాంశాలు మరోసారి. పాకిస్తాన్లో ఆత్మాహుతి దాడి, చైనీయులే టార్గెట్గా పేలిన బాంబు. తాలిబాన్లతో కలిసి పనిచేస్తానన్న బ్రిటన్ ప్రధాని, రష్యా చైనాల బాటలో బోరిస్ జాన్సన్. పంజాబ్లో దిగ్బంధనానికి దిగిన రైతులు, హైవేలు, రైల్వే లైన్లు బంద్, 50 రైళ్ల రద్దు. ప్రధాని మోదీతో నితీష్ తేజస్వీల భేటీ, కుల జనగణనపై చర్చలు. ఉద్యోగులకు షాక్ ఇచ్చిన జగన్ సర్కార్, తక్షణమే రైస్ కార్డులు వెనక్కి చేయాలని ఆదేశం. శంషాబాద్ లో ఎయిర్పోర్ట్ సిటీ నిర్మాణం, 1500 ఎకరాల్లో సిటీ ప్లానింగ్. అధికారానికి దూరమైతే ఇంత ఫ్రస్ట్రేషనా? మీ వాడు ముఖ్యమంత్రి కాకపోతే ఇంత ఫ్రస్ట్రేషనా? అబద్ధాలు, అసత్యాలతో కూడిన వార్తలను ప్రతిరోజు ఎల్లో మీడియాలో వండి వారుస్తూ ప్రభుత్వంపై పని గట్టుకుని బురద చెల్లుతారా అని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తమ వాడు సీఎం కాకపోతే వీళ్ల ఫ్రస్ట్రేషన్ ఇంత పీక్లో ఉంటుందా అన్నట్లు సిగ్గు ఎగ్గు లేకుండా ప్రభుత్వం పైన, సీఎం జగన్ పైన పథకం ప్రకారం కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో జరుగుతున్న మంచి, చంద్రబాబు పాలనలో జరిగిన చెడు ఎల్లో మీడియాకు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన 26 నెలల్లోనే 1.40 లక్షల కోట్లను పేదవాడి బాగు కోసం ఖర్చు చేస్తే మీకెందుకు కడుపు మంట అని నిలదీశారు. పేదవాడు బాగుపడితే, రైతు బాగుపడితే, తద్వారా రాష్ట్రం బాగుపడితే చంద్రబాబు అండ్ కోకి నిద్ర పట్టదా అని ప్రశ్నించారు. ఏమండి, ఇక్కడ ఒకటి గమనించాలి ప్రజలందరూ కూడా, గతంలో చంద్రబాబు నాయుడు 150 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి జవాబు చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు దోచుకున్నటువంటి సంగతి ఒకవైపునుంటే, ఇవాళ ఈ సుమారు 2.5 సంవత్సరాల కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారు 150 కోట్ల రూపాయలు ఒకవేళ డబ్బులు తీసుకొచ్చినా కూడా ఆ డబ్బులు మొత్తం కూడా కులాలు చూడలా, మతాలు చూడలా, రాజకీయాలు చూడలా, ప్రతి వాడికే అందేలాగా చూస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ చూడండి, తెలుగుదేశం వాళ్ళైనా సరే వాళ్ళకి పథకాల యొక్క ఫలితం అందుతూ ఉంటే చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు, రెండో వైపున మా తెలుగుదేశం వాడికి పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మా తెలుగుదేశం వాడికి నువ్వు రేషన్ ఇవ్వద్దు,
వాడి దారిని వాడు పోతాడులే, వాడి పాపాన వాడు పోతాడులే అని చెప్పి చెప్పకనే చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు రామోజీరావు ద్వారా. ఆంధ్రప్రదేశ్కు వస్తున్న జాతీయ ఎస్సీ కమిషన్. ఈ నెల 24న జాతీయ ఎస్సీ కమిషన్ బృందం ఆంధ్రప్రదేశ్కు వస్తోంది. గుంటూరులో ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన దళిత బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిజ నిర్ధారణకు ఎస్సీ కమిషన్ బృందం వస్తున్నట్లు తెలిసింది. జాతీయ ఎస్సీ కమిషన్ ఉపాధ్యక్షుడు అరుణ్ హల్దార్, సభ్యులు అంజుబాల, సుభాష్ పార్జితో కూడిన బృందం గుంటూరుకు వచ్చి ఈ కేసులో పలువురిని విచారించనున్నట్లు సమాచారం. మృతురాలు రమ్య కుటుంబ సభ్యులను సైతం వీరు కలవనున్నట్లు తెలుస్తున్నది. అనంతరం ఎస్సీ కమిషన్ బృందం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్తో పాటు డీజీపీ గౌతమ్ సవాంగ్తో భేటీ అవుతుంది. ఉద్యోగులకు షాక్ ఇచ్చిన జగన్ సర్కార్. రైస్ కార్డులు కలిగిన ప్రభుత్వోద్యోగులు తక్షణమే వాటిని సరెండర్ చేయాలంటూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడం సంచలనంగా మారింది. జిల్లాలో మొత్తం 12,000 మంది కార్డులు సరెండర్ చేయాలని ఆదేశించగా వారిలో దాదాపు 8,000 మందికి పైగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఉండటం గమనార్హం. ప్రభుత్వోద్యోగుల రేషన్ కార్డుల రద్దుకు తక్షణం చర్యలు తీసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులు, సివిల్ సప్లైస్ అధికారుల మెడ మీద కత్తి పెట్టడంతో ఆగా మేఘాల మీద రైస్ కార్డుల రద్దుకు చర్యలు చేపట్టారు. ప్రభుత్వోద్యోగులు రైస్ కార్డులను వెనక్కి చేయడం చట్టబద్ధమే అయినప్పటికీ వీరిలో అల్పాదాయ వర్గాల వారికి గత ప్రభుత్వం న్యాయం చేసింది. అప్పట్లో ఆర్టీసీ, విద్యుత్ తదితర ప్రభుత్వ రంగ సంస్థల్లో తక్కువ వేతనాలు పొందే వారికి మినహాయింపునిచ్చింది. దీనికి భిన్నంగా ప్రస్తుత ప్రభుత్వం ఆదాయంతో సంబంధం లేకుండా అందరి కార్డులను ఎత్తివేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఆఫ్ఘనిస్తాన్లో చిక్కుకున్న తెలుగు వారి కోసం హెల్ప్ డెస్క్. ఆఫ్ఘనిస్తాన్లో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా స్వస్థలాలకు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వారి కోసం కార్మిక శాఖలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ను ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఏర్పాటు చేసింది. ఆఫ్ఘన్లో చిక్కుకున్న తెలుగువారు 08663174778077830988499 హెల్ప్ డెస్క్ నెంబర్లకు ఫోన్ చేసి వివరాలను తెలుపవచ్చని కార్మిక శాఖ పేర్కొంది. అవసరమైన వారు ఈ నెంబర్లకు సంప్రదించడం ద్వారా భారత ప్రభుత్వం నుంచి సహాయం పొందవచ్చు. ఇప్పటికే ప్రత్యేక వీసాలను జారీ చేసేందుకు కేంద్రం అంగీకరించింది. పరిటాల సిద్ధార్థని విచారిస్తున్న పోలీసులు. పరిటాల సిద్ధార్థ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో సిద్ధార్థను పోలీసులు విచారిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బుల్లెట్తో పరిటాల సిద్ధార్థ పట్టుబడ్డాడు. వివరణ ఇవ్వాలని ఎయిర్పోర్ట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. సిద్ధార్థ లైసెన్స్డ్ గన్కు, బ్యాగులో దొరికిన బుల్లెట్కు వ్యత్యాసం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ బుల్లెట్ సిద్ధార్థకు ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. అనంతపురానికి చెందిన ఇండో టిబెటన్ బోర్డర్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ తూటాగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానిస్టేబుల్తో పరిటాల కుటుంబానికి పరిచయాలు ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతుంది. గురువారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి శ్రీనగర్కు సిద్ధార్థ వెళుతుండగా సిఐఎస్ఎఫ్ అధికారులు తనిఖీ చేసినప్పుడు బ్యాగులో బుల్లెట్ ఉన్నట్లు కనుగొన్నారు. ఆయనపై ఎయిర్పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. శంషాబాద్లో ఎయిర్పోర్ట్ సిటీ నిర్మాణం. హైదరాబాద్ మహానగరం ఒడిలో మరో నగరం సరికొత్తగా అవతరిస్తున్నది. శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూ సకల సౌకర్యాలతో కొత్త నగరం ఎయిర్పోర్ట్ సిటీ కడుతున్నారు. శంషాబాద్ విమానాశ్రయం కేంద్రంగా జీఎంఆర్ సంస్థ దీనికి రూపకల్పన చేసింది. విమానాశ్రయం అంటే విమానాల రాకపోకలు మాత్రమే కాదు, అది ఒక ఆధునిక నగరంగా 365 రోజులు 24 గంటల పాటు అన్ని రకాల సేవలు పొందే మినీ నగరంగా ఉండాలన్న లక్ష్యంతో దేశంలోని అతి పెద్ద ఎయిర్పోర్ట్ సిటీకి పునాదులేస్తున్నారు. జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ అనుబంధ సంస్థ జీహెచ్ఎంఆర్ హైదరాబాద్ ఏరోట్రోపాలిస్ ఈ నగర నిర్మాణానికి నడుం బిగించింది. విమానాశ్రయానికి ప్రభుత్వం కేటాయించిన 5,495 ఎకరాల్లో 1,500 ఎకరాలను ఎయిర్పోర్ట్ సిటీకి కేటాయించారు. ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభమై కొన్ని కంపెనీల కార్యకలాపాలు జరుగుతున్నాయి. దశల వారీగా పూర్తిస్థాయి ఎయిర్పోర్ట్ సిటీని నిర్మిస్తారు. ఎలుకలు పట్టే గ్లూ ట్రాప్పై నిషేధం. హర్షం వ్యక్తం చేసిన పెటా.
ఎలుకలను పట్టేందుకు వినియోగించే గ్లూ ట్రాప్ల వినియోగాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. గ్లూ ట్రాప్స్తో ఎలుకలను పట్టడం అత్యంత క్రూరమైన విధానమని, ఎలుకలు వాటికి అతుక్కుపోయి తీవ్ర నొప్పి బాధను ఎదుర్కొంటాయని, గ్లూ ట్రాప్ల వినియోగం జంతువులపై క్రూరత్వం నిషేధ చట్టం 1960లోని సెక్షన్ 11 స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర పశు సంవర్ధక శాఖ ప్రత్యేక సర్క్యులర్ జారీ చేసింది. నిషేధాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఉచ్చు బిగించడంతో పాటు ఇతర సంప్రదాయ పద్ధతుల్లో ఎలుకల నియంత్రణకు చర్యలు తీసుకోవచ్చని ప్రజలకు సూచించింది. కాగా గ్లూ ట్రాప్లను నిషేధిస్తూ ప్రభుత్వం చర్య తీసుకోవడంపై పెటా హర్షం వ్యక్తం చేసింది. ఆశీర్వాద యాత్ర కాదు, వైఫల్య యాత్ర. మంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర ఫెయిల్యూర్ యాత్ర అని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధ్వజమెత్తారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిందేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్లో మాట్లాడుతూ తెలంగాణలో టూరిజంకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని పేర్కొన్నారు. గిరిజన యూనివర్సిటీ కోసం ములుగులో స్థలం కేటాయించామని, దానికి ఇప్పటి వరకు కేంద్రం రూపాయి కూడా మంజూరు చేయలేదని విమర్శించారు. విభజన చట్టంలోని ఒక్క హామీని కూడా కేంద్రం అమలు చేయలేదని దుయ్యబట్టారు. దయచేసి నేను కోరేది కిషన్ రెడ్డి గారిని, ఉందాగా మీరు కేబినెట్ మంత్రి అనక ఉందాగా ప్రవర్తించకపోయి ఒక చిల్లర రాజకీయాలు చేయొద్దు అనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. టూరిజం మంత్రిగా మీరు వచ్చిండ్రు, తెలంగాణ రాష్ట్రం గతం నుంచి టూరిజంగా వెనుకబడి ఉన్నది, కేంద్ర ప్రభుత్వం గతంలో పట్టించుకోలేదు. ఇప్పుడేమన్నా మీరు చొరవ తీసుకొని పట్టించుకుంటారు అనుకుంటే ఆ పిచ్చి పిచ్చి మాటలు, బండి సంజయ్ని పిచ్చి పిచ్చి మాట్లాడిండు, నేను కూడా పిచ్చి పిచ్చి మాట్లాడతానంటే జనం అసహించుకునే ప్రయత్నం చేయడు. ఆ బండి సంజయ్ పిచ్చి పిచ్చి మాటలతోటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉన్నది పోయింది. రాజపేట ఎన్నికల్లో హైదరాబాద్ ఉన్న సీటు పోగొట్టుకున్నారు. వరంగల్ వస్తుంది వస్తుందని అది పోయింది. కార్పొరేషన్ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు పోయినాయి. దయచేసి పిచ్చి మిచ్చి మాటలు బంద్ చేయి. కేంద్రం నుంచి మీరు ఏం సాయం చేశారు, తెలంగాణకు వచ్చే వాటా కంటే మీకు మీరు ఏం సాయం చేశారనేది చెప్పాలి. హుజూరాబాద్ బరిలో కాంగ్రెస్ తరఫున కొండా సురేఖ. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిపోయింది. ఇక ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ నేత ఈటెల ప్రచారం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇటీవల అధికార టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నేపథ్యం ఉన్న యువ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ క్రమంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు పూర్తి చేసింది. హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆమోదంతో 1-2 రోజుల్లో కొండా సురేఖ పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్ష పదవికి హరీష్ రావు. నాంపల్లి ఎగ్జిబిషన్ అధ్యక్షుడిగా మంత్రి హరీష్ రావు ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని సొసైటీ మీడియాకు తెలిపింది. అధ్యక్షుడిగా ఉండేందుకు మంత్రి హరీష్ రావు అంగీకరించడం సంతోషంగా ఉందని కమిటీ ప్రకటించింది. సొసైటీ సభ్యులు హరీష్ రావుకు ధన్యవాదాలు తెలిపారు. సొసైటీని అంతా కలిసి ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు అన్నారు. అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీకి దాదాపు 80 ఏండ్ల ఘనచరిత్ర ఉంది. ఏటా ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ను ఘనంగా నిర్వహిస్తుంది. అంతేకాకుండా సొసైటీ ద్వారా ఎన్నో విద్యా సంస్థలను నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో సొసైటీని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేద్దామని మంత్రి హరీష్ రావు అన్నారు. ఇవి ఈరోజు వార్తలు. రేపు మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.